నేను యాక్చువల్లీ ఆహా లేదు అంతకు ముందు బట్ దెన్ నేను ఆహా డౌన్లోడ్ చేసుకుంది బాలయ్య గారి గురించి ఆయన ఈ యంగ్ హీరోస్తో పోటీ పడుతున్నట్టే ఉంది అంత బాగా చేస్తున్నారు ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్ కానీ ఆయన డైలాగ్ డెలివరీ కానీ ఆయన గురించి చెప్పేదేముంది నందమూరి ఇంటి కేర్ ఆఫ్ అడ్రస్ ఆయన సో చాలా అంటే చాలా బాగా చేస్తున్నారు ఆయన అమేజింగ్ అనిపిస్తుంది ఇంకా ఎపిసోడ్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయా అని ఎక్సైట్మెంట్ గా ఉండింది అండ్ ఫస్ట్ ఎపిసోడ్ మాత్రం చంద్రబాబు గారితో మళ్ళీ వాళ్ళ అల్లుడు గారితో సూపర్ అసలు అయితే అది ఎంత బాగా అనిపించిందో చాలా ఒక మంచి ఫ్యామిలీ థ్రిల్లర్ ని వన్ ఎపిసోడ్ లో చూసినట్టు ఉండింది ఫ్యామిలీ అన్నదంత పర్సనల్ జాగ్రత్తగానే హ్యాండిల్ చేయాలి బయటికి వెళ్తేనే కొంచెం రిస్క్ పర్సనల్ గా హ్యాండిల్ చేస్తేనే బాగుంటుంది అదే కదా అన్ని చెప్తే అది ఓపెన్ అయిపోతుంది మనలో మనం పెట్టుకొని అంత క్యూట్ గా అడిగితేనే బాగుంటుంది చాలా గ్రేట్ అంత ఎవర్ చేస్తారు ఇప్పుడు నా ఫ్యామిలీ పర్సనల్ విషయం నేను చెప్పాను పర్సనల్ అయితే ఇప్పుడే వెనక నా బ్యాక్ డైలాగ్ అదే ఉండింది పర్సనల్ అయితే అందరితో షేర్ చేసుకోము నార్మల్ది ఉంటేనే అందరు పబ్లిక్తో షేర్ చేసుకుంటాం కదా చాలా బాగా చేస్తున్నారు అమేజింగ్ ఆయనకి మనం చెప్పేది ఏంటి ఆ షో మాత్రం ఇంకొక సీజన్ రావాలి ఇలాగే ఇంకా మంచిగా ఇంటర్వ్యూస్ తీసుకోవాలి ఆయన షోస్ చేయాలి అన్స్టాపబుల్గా ఆయన ఎదగాలి ఆయన ఫిల్మ్స్ గురించి వెయిట్ చేస్తూ ఉంటాం మేము చాలా బాగుంది అంటే ఒక మాటలో చెప్పాలంటే ఆయన ఏ రకంగా తగ్గట్లేదు ఆయనని మీరు ప్లీజ్ కుర్రయ్యలతో కంపేర్ చేయకండి దానికంటే సూపర్ ఆయన ఆయన ఎనర్జీ అమేజింగ్ బాలకృష్ణ గారు అంటే ఆ మాత్రం లేకపోతే మరి బాలకృష్ణ గారు ఎలా అవుతారు చాలా బాగుంది ఆయన అంత జోబియల్ గా ఉంటారు అనుకోలేదు భయమేసింది వాళ్ళిద్దరు వచ్చినట్టే విశ్వక్ అండ్ సిద్ధు వచ్చినట్టే మేము భయపడ్డాం అయ్య బాబా ఏం జరుగుతుందో అని కానీ చాలా అంటే చాలా బాగుంది ఈ షో చూసిన తర్వాత ఆయన చాలా యాక్చువల్లీ నేను ఎవరితోనో విన్నాను ఆయన సెట్ లో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అని అది యాక్చువల్లీ కొంచెం ఆడియన్స్ చూసిన వాళ్ళు అమ్మ ఉంటారా అని అనిపించింది బట్ ఈ షోలో ఆయన నిజంగా ప్రూఫ్ చేస్తున్నారు ఆడియన్స్తో ఆయన యాక్టింగ్ స్టైల్ కానీ ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్ కానీ ఏదైనా కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా చూడాలనిపిస్తుంది ఇలాంటి షోస్ బాలకృష్ణ గారి కోసం ఇంకా చేయండి ప్లీజ్ ఇంకా రావాలి ఆయన గురించి ఏం చెప్తామండి ఆయనే దగ్గరుండి అన్నీ చూసుకుంటున్నారు సో ఆయన ఇంకా ఇలాంటి చారిటీ ట్రస్ట్ కానీ చారిటీ థింగ్స్ కానీ చేస్తే చాలామంది ప్రజలకి ఆయన ద్వారా ఉపయోగపడుతుంది బాలయ్య గారి డైలాగా ఏం చెప్పాలి ఆయన డైలాగ్స్ అంత బాగుంటాయి చెప్తే అని అంటారేమో కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా ప్రియా